రంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగంతో ప్రశ్నించే గొంతును అణిచివేయాలని ఇతర పార్టీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీని కానీ మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రజాస్వామ్యాన్ని కించపరిచినందుకు సభను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరిస్తానని, బడుగు బలహీన వర్గాలకు తోడుగా నీడగా నిలుస్తానని తెలిపిన మంత్రిని నిలదీయడం జరిగింది. ప్రజా సమస్యలపై నిలదీస్తే గొంతు నొక్కు వేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత దిగ జారిందని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సమాయత్వం చేసి వాళ్ళకున్న సమస్యలని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని, ఎక్కడైతే గ్రామాల్లో ఉన్న సమస్యలని వెలికి తీసి దానిపైన అవి పని జరిగేందుకు, అవి పూర్తయ్యేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడానికి ఒక అఫీషియల్గా ఒక జిల్లా మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా డీఓలు, సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరూ, కలెక్టర్ గారు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక రివ్యూ చేయడానికి మీటింగ్ పెట్టారు. కానీ మీటింగ్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళనే పిలిపించుకొని సమస్యలను ఎవడు ఎత్తకుండా, ఆ పార్టీ వాళ్ళే సమస్యలు ఎత్తకుండా వాళ్ళనే ఎత్తుతా మేము సంతోషించే వాళ్ళం. సమస్యలు ఎత్తకుండా గవర్నమెంట్కు డబ్బా కొట్టుకునే పరిమితం చేసిర్రు. ఇది పార్టీ మీటింగ్ కాదు, ఇది ప్రజా సమస్యల పైన ఆలోచించే మీటింగు. ఇది ప్రజా సమస్యల పైన, గ్రామాల్లో ఉన్న వ్యవస్థ పైన, గ్రామాల్లో ఉన్న పనుల పైన, గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళ కష్టాల పైన ఈరోజు నిర్ణయం తీసుకునే పార్టీ ఈ మీటింగ్ ఇది. దీన్ని నిర్లక్ష్యంగా అధికార దుర్వినియోగం చేసి కేవలం ప్రతిపక్షాల గొంతు మాకు నొక్కేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారు. కేవలం ఒక్కన్న బీజేపీకి సంబంధించి కానీ, కాంగ్రెస్కు సంబంధించి కానీ, మాలాంటి ప్రతిపక్షాలకు కానీ, ప్రజల సమస్యల పైన పోరాటం చేసే వ్యక్తిత్వం ఉన్న మాకు కానీ మైక్ ఇచ్చే అవకాశాలు లేదు. ఒక్కసారి మైక్ ఇస్తే పక్కనే ఉండి మైక్ గుంజుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. ఎక్కడి ప్రజాస్వామ్యం, ఎక్కడ అవస్థ ఇది? ఈరోజు 250,000 రూపాయలు, 300,000 రూపాయలు, 400,000 రూపాయలు ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తున్నారు. ఒక ఎంపీపీకి, ఒక జడ్పీటీసీకి కేవలం 10,000 రూపాయలు.